తెలుగు వారందరూ గర్వించదగ్గ నేతల్లో మర్రి చెన్నారెడ్డి ఒకరని, ఉన్నత వ్యక్తుల స్ఫూర్తిని భావితరాలకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. పరిపాలనా సంస్కరణలపైన దేశం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి జయంతి వేడుకలకు వెంకయ్యనాయుడు హాజరయ్యారు. చెన్నారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మర్రి చెన్నారెడ్డి స్మారక అవార్డును విశ్రాంత చీఫ్ ఇంజనీర్ టి హనుమంతరావును ఎంపిక కమిటీ ప్రతిపాదించి ప్రకటించగా, ఆ అవార్డును హనుమంతరావు కుమారుడు విజయ్ కుమార్ కు వెంకయ్యనాయుడు అందజేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాల్లో చెన్నారెడ్డి నిలిచిపోతారని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ గవర్నర్ రోసయ్య, కాంగ్రెస్ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జి కుంతియా తదితరులు పాల్గొన్నారు. పట్టణాలకు గ్రామాలకు మధ్య ఉండే అంతరాన్ని తగ్గించడం కోసం వ్యవసాయానికి, నీటిపారుదలకు, గ్రామీణ అభివృద్ధికి మరింత నిధులు కేటాయించి ఈ అంతరాన్ని తగ్గించడం కూడా మనందరం చేపట్టవలసిన తక్షణ కర్తవ్యం. ఈ పౌరసత్వ చట్టం కావచ్చు, జాతీయ పౌర రిజిస్టర్ కావచ్చు, లేకపోతే మన యొక్క ఇతర అన్నీ కూడా కావచ్చు, వీటిపైన అర్థవంతమైన చర్చ జరగాల్సి ఉంది. పూర్వపరాలు ఏంది, ఎప్పుడు వచ్చింది, ఇటు వచ్చింది, ఎందుకు వచ్చింది, దీనివల్ల వచ్చే ప్రభావం ఏంటి, దాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉందా, ఉంటే ఏంది సూచనలు, ఈ విధమైన చర్చ జరుపుకుంటే మనం వ్యవస్థను బలపరుచుకుంటాం, మన ప్రజలకు మనం మేలు చేసుకుంటాం. అంటే నిర్మాణాత్మకమైన యొక్క లోతైన చర్చలు జరగవలసి ఉంది. దానికి తొందరపాటుతో నిర్ణయం ఆ పక్క వాళ్ళు రాకూడదు, ఈ పక్క వాళ్ళు రాకూడదు, ఆ నిర్ణయం రాకుండా ప్రజాస్వామ్యయుతంగా మనం కానీ చర్చలు జరుపుకుంటే ఇంకా అర్థవంతమైన పరిపాలన మనం అందించగలం, అర్థవంతమైన వ్యవస్థను మనం అందించగలం, సవాళ్లకు మనం సమాధానం కనుక్కోగలం. మనం మామూలుగా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మళ్ళా కూడా చెప్తూ ఉన్నాను, మన భాషలో మనం మాట్లాడగలిగి ఉండాలి, మన భాషలో మనం మాట్లాడగలిగి ఉండాలి, పరిపాలన భాషలో ఉండాలి, మాతృభాషలో ఉండాలి. నేను అందుకే అన్ని దగ్గర చెప్తూ ఉంటాను, కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని మర్చిపోయిన వాడు మానవుడే కాదు అని చెప్పి భాషని గౌరవించాలి. దాంతోపాటు భావాలను అర్థం చేసుకోవాలి, ప్రజల యొక్క అర్థాలు. ఆ తర్వాత మహనీయులు చూపించినట్టు యొక్క బాటలో, మనకు నచ్చినట్టు యొక్క బాటలో నడిచేందుకు మనందరం ప్రయత్నం చేయాలని చెప్పని ఈ సందర్భంగా మనవి చేస్తూ, సుదీర్ఘమైనటువంటి రాజకీయ పోరాటం అవుతుందో భారతదేశ చరిత్రలో తెలుగు రాష్ట్రాల యొక్క ప్రజల హృదయంలో తప్పకుండా అత్తుకొని ఉన్నటువంటిది. చెన్నారెడ్డి గారు గొప్ప మేధావి, రాజనీతిజ్ఞుడు, అనుకున్నది సాధించేటువంటి కార్యదక్షత ఉన్నటువంటి గొప్ప నాయకుడు. తెలంగాణ ఉద్యమం స్ఫూర్తి ఉన్నా కూడా, అంత ఉద్యమం చేసి కూడా మళ్ళీ ఆయన తెలుగు ప్రజల యొక్క మనలో పొందినటువంటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారు. జాతీయ స్థాయిలో మొట్టమొదటిసారి ఉద్యమానికి గుర్తింపు తెచ్చింది డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారని చెప్పక తప్పదు.